కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద పరివాహనం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ డిఓఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు నవీన్ ఎం తాహేర్ వలి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు. పెద్ద పెడెంకల్లు వరకు జరుగుతున్న రహదారి పనులు కూడా వేగవంతం చేయాలని వారు కోరారు. ఈ నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రామకృష్ణ, మండల నాయకులు చిరంజీవి, మల్లికార్జున, శ్రీకృష్ణ, రవి, సురేష్, రమేష్ పాల్గొన్నారు. భారీ రోడ్లు మరియు భారీ భవనాల డివిజన్ అధికారి గారికి వినతి పత్రడానికి వచ్చాం. విషయం ఏమంటే పెద్ద హరివాణం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, ఆ నాణ్యతను కూడా లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి డిఓఎఫ్ఏ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆదోని నుండి పెద్దపెండేకల్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లో మధ్యలో బ్రిడ్జిలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవి రింగులు వేయడంతో రాబోయే కాలంలో మళ్ళీ హెవీ వెహికల్స్ ఆ రకంగా భారీ వాహనాలు తిరిగి మళ్ళీ దెబ్బతినే ఆ రకంగా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు ఆలోచించి అక్కడ పనుల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి డిఓఎఫ్ఏ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చిన్నపెండేకల్ గ్రామంలో ఇప్పుడు మురికి నీరు పోవటానికి వేరే దారి లేక గ్రామ ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఆ మురికి నీరు గ్రామంలో నిలిచిపోయినటువంటి మురికి నీరును మళ్లించడానికి వేరే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆసుపత్రి పనులు కూడా వేగవంతం కావట్లేదు, వాటిని కూడా వేగవంతం చేయాలి. నాణ్యత కూడా ఆ పనుల్లో లేదు. ఆ పనుల్లో నాణ్యత ఉండాలంటే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి డిఓఎఫ్ఏ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు పర్యవేక్షణ చేయకపోతే డిఓఎఫ్ఏగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రెండు కన్స్ట్రక్షన్ల పైన ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా పర్యవేక్షించాలి. ఇది రాబోయే కాలంలో పనిలో నాణ్యత లోపిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఆ రెండు పనులకు వెళ్ళి పరిశీలించాలని చెప్పేసి డిఓఎఫ్ఏ సంఘంగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహేర్ వలి, డిఓఎఫ్ఏ మండల కార్యదర్శి ఆదోని.